శ్రీ సూక్తం. శ్రీ మహాలక్ష్మీదేవిని స్తోత్రం దేవతలందరూ స్తుతించారు, దాన్ని శ్రీ సూక్తం అంటారు. మంత్ర సముదాయం, సూక్తం అంటే మంత్ర సముదాయం. అద్భుతమైన శ్లోకం, అందరికీ తెలిసిన శ్లోకమే, మంగళప్రదమైన శ్లోకం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఇది శ్రీ సూక్తంలో ఉన్న శ్లోకమే, శ్రీ సూక్త సారాంశ శ్లోకం. రోజు మనం ఈ శ్లోకాన్ని విన్నా చదివినా కూడా శ్రీ సూక్త పఠన ఫలితం వస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అమ్మవారిని అద్భుతంగా త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే. అమ్మవారు ఎలా ఉన్నారు? సర్వమంగళ మాంగళ్యే, సమస్త మంగళములకు మంగళాన్ని ఇచ్చే అమ్మవారు. శివే, శివ అంటే మంగళం, మంగళస్వరూపిణి, మంగళప్రదురాలు. సర్వార్థ సాధికే, అర్థ అంటే ధనం, ప్రయోజనం. అన్ని రకాల ప్రయోజనాలను, అన్ని రకాల ధనాలను అమ్మవారు అనుగ్రహిస్తారు. శరణ్యే, అందరూ మనందరం అమ్మవారినే ఆశ్రయించారు. ధనమూలమిదం జగత్, అమ్మవారిని ఆశ్రయిస్తేనే అన్నీ లభిస్తాయి అమ్మవారి అనుగ్రహంతో. ఎటువంటి వారు అమ్మవారు? త్ర్యంబకే, త్రినేత్రి స్వరూపిణి ఆవిడ. సూర్య, చంద్ర, అగ్నిహోత్ర. అమ్మవారి వామనేత్రం సూర్యుడు, దక్షిణ నేత్రం చంద్రుడు, సూర్య చంద్ర, మధ్యలో నేత్రం అగ్నిహోత్రుడు. అలాంటి అమ్మవారు. దేవి సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం కలిగినటువంటి అమ్మవారు కనుక దేవి అన్నారు. అలాంటి అమ్మవారు ఎవరు? నారాయణి నమోస్తుతే. అద్భుతమైన శ్లోకం.